ప్రియమైన సోదరి సోదరీమణులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రభు పేరట నేను నా తండ్రి యొక్క చిల్డ్రన్ మినిస్ట్రీని నేను నడుపుచూ ఉన్నాను. 25 మంది పిల్లలతోటి 10 మంది విడోస్ తోటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. నా తండ్రి నాకు ఇది అప్పగించినప్పుడు నేను ఎటువంటి ఆస్తిపరుణ్ణి కాదు, అదే విధంగా నాకు ప్రాపర్టీని కూడా నేను పోగొట్టుకుని ఉన్నాను. అక్కడ ఉండలేని స్థితిలో మేము వేరే ప్రదేశానికి మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ మరి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాను. ముఖ్యంగా ఇంటి యజమాని పిల్లలు మేమందరం కలిసి ఉండటం ఆయనకి ఇష్టము లేదు. అధికమైన రెంట్ని వసూలు చేయడానికి ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ చేయాలంటే నాకు ఆర్థికపరమైన వనరులు అవసరము. ఇప్పుడున్న సమయంలో మరి కొంతమంది సహోదరులు నాకు సహాయం అందించుతున్నారు. ఆ సహాయంతోటి నేను ఆ బిడ్డలను పోషిస్తూ మా కుటుంబాన్ని పోషిస్తూ ముందుకు నడుపుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మరి నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి కూడా మేము ఒక ప్రణాళిక చేసి ఉన్నాను. ఆ ప్రణాళికతో మరి ఒక సహోదరుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆ సహోదరుడి కుటుంబానికి మేము వందనాలు తెలియపరుస్తున్నాము. ఆ సహోదరుడు మా కోసం చాలా శ్రమపడి ఆ గోఫండ్మీ ద్వారా మరి కార్యక్రమాన్ని చేసి ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి మాకు ఉపయోగపడ్డాడు. ఇప్పటికీ మేము అది మర్చిపోలేము. ఆయన ఇప్పుడు కూడా మా హృదయంలోనూ మా ప్రార్థనలోనూ ఉన్నాడు. మరి ఒక సహోదరుడు మరి ఇంటిని నిర్మాణం చేసుకోవడానికి సహాయం చేయడానికి అతను వంతు అతను ప్రయత్నం చేశాడు. కానీ అది కొంతవరకు జరిగింది. ఇంకా మిగిలిన భాగం మాత్రమే అట్లా విధంగా ఉండిపోయింది. మరి అది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము దేవుణ్ణి ప్రార్థిస్తుండగా మరలా మా సహోదరుడే మళ్ళా దాన్ని తిరిగి మళ్ళా గోఫండ్మీ చేసి అకౌంటు క్రియేట్ చేయడం జరిగింది. దా ఫండ్స్ అన్నీ కూడా దాంట్లో అలర్ట్ అయ్యేలాగా ఆ ఫండ్స్ ద్వారా మిగిలిన రెస్ట్ ఆఫ్ బిల్డింగ్ని వర్క్ని కంప్లీట్ చేసుకునేలాగా ఆ బిడ్డ మరి ఆ గోఫండ్మీ అకౌంట్ని ఇప్పుడు మరి సృష్టించడం జరిగింది. మరి నేను ఆ గోఫండ్మీ అకౌంట్ని నా యొక్క ఫేస్బుక్లోను యూట్యూబ్లోను గట్ట నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలామంది సోదరులు